హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి ఐడియాస్ అండ్ బ్లాగ్స్ నేను మీ గాయత్రి ఈరోజు మన ఛానల్లో గాయత్రి ఐడియాస్ అండ్ బ్లాగ్స్లో నా ఫస్ట్ వ్లాగ్ మా గార్డెన్లో ఉండే కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ని మీకు చూపిస్తాను మరి చూద్దామా ఇది మా ఇంట్లో ఉండే నల్లేరు మొక్క ఇది ఒక అద్భుతమైన ఔషధ మొక్క మేము ఇది ఒక చిన్న తొట్టిలో వేసుకున్నాము ఈ చిన్న తొట్టిలోనే చాలా బాగా అల్లుకుంది చూసారా ఎంత బాగా అల్లుకుందో కదా దీనికి విరిగిన ఎముకల్ని సైతం అతికించే శక్తి ఉండడం వల్ల దీన్ని సంస్కృతంలో వజ్రవల్లి అని సంహారక అని ఇంకా చాలా రకాలుగా పిలుస్తారు తమిళ్లో అయితే దీన్ని పెరండా అని కూడా పిలుస్తారు ఈ నల్లేరు కాడలతో చట్నీ పొడి చేస్తారు ఈ నల్లేరు కాడలతోటి చట్నీ ఎలా చేయాలనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఈ చట్నీ పొడి తరచుగా తినడం వల్ల కీళ్ళ నొప్పులు నడు నొప్పులు తగ్గుతాయి బోన్ స్ట్రెంత్ కూడా బాగా పెరుగుతుంది ఆరోగ్యంగా కూడా ఉంటాము ఈ నల్లేరు చెట్టు మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ చెట్టు చాలా ఈజీగా కూడా పెరుగుతుంది జస్ట్ ఒక స్టెమ్ ని నాటి పెట్టుకున్నామంటే చాలా బాగా పెరుగుతుంది వీలైతే ప్రతి ఒక్కరు ఈ నల్లేరు చట్నీ మన ఇంట్లో నాటుకోవాలి ఇది చిన్న చిన్న ఊరుల్లో చాలా ఎక్కువ దొరుకుతుంది సిటీలో ఉండే వాళ్ళకి దొరకకపోతే నర్సరీస్లో అడిగితే మనకు వాళ్ళు తెచ్చిస్తారు మీకు ఇంకో చెట్టు కూడా చూపిస్తాను ఇది వామప్ చెట్టు దీన్ని కర్పూరవల్లి అని కప్పరిల్లాక్ అని కూడా పిలుస్తారు మోస్ట్లీ ఈ చెట్టు అందరికీ తెలుసు దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనం ఎప్పుడైనా ఎక్కువ తినేసి అన్డైజెషన్ ప్రాబ్లంగా ఉన్నప్పుడు ఈ ఆకుని ఒక్కటి కానీ తిన్నామంటే చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది ఎప్పుడైనా మనకు జలుబు దగ్గు అలా చేసినప్పుడు ఈ ఆకుని తరచుగా రోజుకి రెండు తిన్నామంటే జలుబు దగ్గు కూడా త్వరగా తగ్గిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఈ ఆకుతో చాలా రకాలుగా చేసుకుంటారు బజ్జీలు వేసుకుంటారు చట్నీ చేసుకుంటారు కషాయం చేసుకుంటారు ఈ వామాకు కొమ్మని ఒక చిన్న తొట్టిలో నాటుకున్నామంటే చాలా ఈజీగా కూడా పెరుగుతుంది ఈ చెట్టును కూడా మనం ఇంట్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇప్పుడు మరొక మొక్కను చూపిస్తాను ఇది మా ఇంట్లో ఉండే ఇన్సులిన్ మొక్క ఇది పచ్చి ఆకు తింటే చాలా పులుపుగా ఉంటుంది కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇది డయాబెటిస్ ఉండే వాళ్ళకి చాలా మంచి మెడిసినల్ ప్లాంట్ అని చెప్పొచ్చు ఈ ఆకుని పరకడుపున ఉదయాన్న ఒకటి రాత్రి ఒకటి తింటే షుగర్ లెవెల్స్ చాలా వరకు కంట్రోల్ అవుతాయి ఈ ఆకుని చాలా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో కూడా వాడుతారు చూశారు కదా ఈ రోజు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీకు మెడిసినల్ ప్లాంట్స్ గురించి నేను తెలియజేశాను మా ఇంట్లో ఉండే మరికొన్ని పూల మొక్కల్ని కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి